రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ రిఫార్మ్స్ మీద గవర్నమెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కి సలహాలు ఇస్తూ ఉంటాను. లాస్ట్ 10 ఇయర్స్గా జరిగిన రిఫార్మ్స్ అన్నీ నేను ఇచ్చినట్టు ఆ ఫలితాలు మనకు హైదరాబాద్ కానీ ఏపీలో ఉండే మిగిలిన పట్టణాల్లో కానీ మనకు కనపడుతూ ఉంటాయి. నేను లాస్ట్ టైం కొండగట్టు యాక్సిడెంట్ అయినప్పుడు మేడం గారి రిక్వెస్ట్ మీద నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దాని మీద రిపోర్టు సబ్మిట్ చేశాను. రీసెంట్గా జగిత్యాలలో ట్రాఫిక్ రిఫార్మ్స్, సిగ్నల్స్ కానీ, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ వాటి మీద ఒకసారి వచ్చి విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. దాని మీద వచ్చానండి. ఉదయం 9:30కి వచ్చాను. మొత్తం జగిత్యాలంతా తిరిగేశాను. అంటే బాగా డిసిప్లైన్డ్గా ఉండే సిటీలాగా నాకు అనిపిస్తుంది జగిత్యాల. కానీ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేదని కొన్ని రిఫార్మ్స్ చేయాలా, కొన్ని అవసరమైన లేని చోట్ల ఓపెన్ చేసి పెట్టున్నారు డివైడర్లు, అటువంటి చోట్ల క్లోజ్ చేసి అవసరమైన వేరే చోట్ల యూటర్న్లు ఇచ్చుకుంటూ కొన్ని చోట్ల సిగ్నల్స్ కూడా రావాల్సి ఉంది. డివైడర్ ప్రధానంగా డివైడరు దాదాపు అడుగు మాత్రమే హైట్ ఉంది, అది చాలదండి. డివైడర్ అనేది ఇప్పుడు 3.5 అడుగులు హైట్ ఉండాలి. 3.5 అడుగులు హైట్ ఉన్నప్పుడు పెడెస్ట్రియన్స్ ఎక్కడంటే అక్కడ దాటుకుండా ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఉండవు, ప్రమాదాలు ఉండవు. అందువల్ల డివైడర్ 3.5 అడుగులు హైట్కి తీసుకురావాలి. మనము వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలనో అక్కడ వాళ్ళకు పెడెస్ట్రియన్స్కు ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా కొన్ని జంక్షన్స్ ఇంప్రూవ్ చేయాలి. ఆ జంక్షన్స్ దగ్గర రోడ్డును కాస్త వెడల్పు చేసుకుంటూ ఫ్రీ లెఫ్ట్కు ఏర్పాటు చేయాలి. మనము హైదరాబాద్లో ఫ్రీ లెఫ్ట్లు బాగా సక్సెస్ అయినాయి, అవి ఇక్కడ జగిత్యాలలో ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఆటోలు దాదాపు తగినంత సంఖ్యలోనే జగిత్యాలకు ఆటోలు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో వీటి వలన ఇబ్బంది కాకుండా ఉండే వాళ్లకు జీవనాధారం ఇబ్బందుల్లో పడకుండా వీటి మీద మారిటోరియం విధించేస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంది. ఇంకా మిగిలినటువంటి చిన్న చిన్న విషయాలన్నీ ఉన్నాయి, మొత్తం అంతా చూశాను. ఒక 1 వీక్లో నేను ఎస్పీ మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానండి. ప్రస్తుతం కరీంనగర్ రోడ్లో కానీ నిజామాబాద్ రోడ్లో కానీ డివైడర్స్ మీరు చెప్పారు కదా ఇంతకు. అవును అవును. ఇక్కడ అంటే మనము జంక్షన్ ఉంది కదా, మెయిన్ జంక్షను ఏమంటాము దాన్ని, చౌరస్తా నుంచి అటు నిజామాబాద్ వెళ్ళే రోడ్డు అండర్ బ్రిడ్జ్ వరకు, అండర్ బ్రిడ్జ్ వరకు ట్రాఫిక్ హెవీగా ఉంది. ఆ రోడ్లో ఖచ్చితంగా డివైడర్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మనకు పెద్ద ఛానల్ ఉంది జగిత్యాల ఎంట్రన్స్లోని, ఆ ఛానల్ దగ్గర నుంచి సిటీలో ఎక్కడైతే డివైడర్ లేకుండా ఆగి ఉందో అక్కడ దాకా డివైడర్ మళ్ళీ ప్రొవైడ్ చేయాలి. అవసరమైన ట్రాఫిక్ సిగ్నల్స్ 2-3 చోట్ల సిగ్నల్స్ అనుకున్నామండి. అవి నేను నేను ఇచ్చే రిపోర్ట్లో వాటిని పాయింట్లు నేను మెన్షన్ చేస్తానండి ఎక్కడెక్కడ చేయాల్సింది.